మీ ప్రభుత్వం మీద వస్తున్న ఆరోపణ ఏంటంటే తాజాగా మాజీ ఎంపీ సీనియర్ న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య. కేంద్ర ప్రభుత్వంని ఒకవేళ పోరాడి మీరు సాధించుకోవడానికి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? ఆయన మీద ఉన్న కేసుల నేపథ్యంలో అన్ని ఆయన జైలుకి పంపుతారా? ఏమన్నా భయపడే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో దూకుడుగా వెళ్ళలేకపోతున్నారా అనేది. సార్ ఒకటి అసలు దూకుడుగా ఒకటి సార్, ఎక్కడ సమస్య ఉన్నప్పుడు ఒక చోట ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించింది. అది కొట్లాడి తెచ్చుకోవాలా లేదంటే బతిలాడి తెచ్చుకోవాలా ఆ సమస్యని? విభజన చట్టంలో ఉన్న హామీయే కదా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అనేది. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉంది, విభజన చట్టంలో ఏదైతే కావాల్సిన విభజన చట్టంలో హామీలు, దాని విభజన చట్టంలో ఏదైతే రాష్ట్రాల మధ్య ఉన్నాయి కూడా ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇది ఒకటే అంశం, ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం అలాగే పక్కకు పోయింది, దాన్ని ఊసే లేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఊసి కూడా కొన్ని రోజులు పక్కకు పోతామని భయపడుతున్నారు ప్రజలు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతా ఉన్నాయి, వేగవంతంగా జరుగుతా ఉన్నాయి, ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. దానికి సంబంధించినటువంటి మొన్న కూడా ఒక 2,000 కోట్ల రూపాయలని ఏది ఈ ఇష్యూ వచ్చిన తర్వాత కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రెజర్ పెట్టి 1/1 రిలీజ్ చేసుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు ఏదైతే రావాల్సి ఉన్నాయో మెల్లిమెల్లిగా తెచ్చుకుంటా ఉన్నారు. ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఖచ్చితంగా ఇది కేంద్రం పూర్తిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి, ఎందుకంటే ఇది హక్కు, పార్లమెంట్ లో ఏదైతే చెప్పినటువంటి హక్కు కాబట్టి ఆ హక్కు ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ లో ఏదైతే కేంద్రమే పూర్తిగా దాన్ని భరించాలి, జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడ ఎంతైనా కూడా అది కేంద్రం ఇవ్వాల్సిన పరిస్థితే. కాకపోతే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిద్దా, ఎట్లా తెచ్చుకుంటారు అనేది దాన్ని 1/1 వస్తా ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మెల్లిమెల్లిగా కేంద్ర ప్రభుత్వం కూడా తెచ్చుకుంటా ఉంది కదా. సో ఖచ్చితంగా పూర్తిగా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది. చట్టం ఈ చట్టంలో ఇచ్చిన దానికి అంటే రాష్ట్ర అంటే ఇక్కడ రాష్ట్ర ఖజానా కూడా ఖాళీ అవుతున్న నేపథ్యం 23,000 కోట్లది 55,000 కోట్లు అంచనా వ్యయం దాటిపోతే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించడానికి సిద్ధంగా లేదు కదా. అప్పుడు ఎలా పూర్తవుతుంది ప్రాజెక్ట్ అనేది? సార్ కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా దీని బాధ్యత తీసుకొని కట్టాలి. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి కొత్తగా ఇప్పుడు ఏదైతే ఉన్నదో అంచనాలు పెంచిన దాని ప్రకారం అంచనా వ్యయం ఏదైతే పెరిగిందో ఆ పెరిగిన దాని ప్రకారం ఇవ్వమని అడిగారు. దానికి కేంద్రం సానుకూలంగానే ఉంది, త్వరగానే అవి రిలీజ్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రతి రూపాయి కేంద్రం భరించాల్సినటువంటి వాళ్ళకి చట్టంలో ఇచ్చినటువంటి హామీ కాబట్టి కేంద్రమే భరించాలి. దానికి సంబంధించి ప్రభుత్వం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చైనా కేంద్రం నుంచి అవన్నీ పూర్తిగా రాబట్టిద్దని మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం.